సమంతతో ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు. అవును, ఆమె పెర్ఫార్మెన్స్, బ్యూటీ అంతగా ఆకట్టుకుంటాయి. సో ఓ బేబీ మూవీతో మన ముందుకు జూలై 5న రాబోతున్నారు సమంత అక్కినేని. మనతో మాట్లాడటానికి సమంత అండ్ ఈ ఫిల్మ్ డైరెక్టర్ నందిని రెడ్డి మనతో ఉన్నారు. సో వాళ్ళిద్దరితో మాట్లాడదాం. హాయ్. హాయ్ హాయ్ బేబీ అక్కినేని. బేబీ రెడ్డి కూడా. బేబీ రెడ్డి. ఫస్ట్ మీరు ట్విట్టర్లో బేబీ అక్కినేని అని పోస్ట్ చేయగానే, అంటే ఓ బేబీ టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఇవన్నీ చూసేటప్పటికీ ఒక మంచి ఫిల్మ్ వస్తుందని మా అందరికీ అర్థమైపోయింది. సగం మంది ఇంకా వేరేగా కూడా అర్థం చేసుకున్నారండి. యా, అది సమంతనే చెప్తారు. యా, వాట్ వాస్ దట్ క్రేజీ రూమర్ అండ్ వై? ఐ థింక్ దీనివల్లే వచ్చింది, ద ఫ్యాక్ట్ దట్ ఐ చేంజ్డ్ మై నేమ్. మొత్తం స్టేట్ ప్రెస్ అంతా నీ ఫ్యామిలీ ప్లానింగ్ ప్లాన్ చేస్తున్నావు కదా. అంతా మళ్ళీ తను రిప్లై ఇచ్చేంత వరకు అలాగే వెళ్ళింది. జగమంత కుటుంబం నాదే అంటే ఇలాగే. అంటే సమంత కూడా అక్కడ క్వశ్చన్ మార్క్ లో కొద్ది రోజులు అయితే అనుకోని ఏమనుకుంటారో అనుకోని అని చూద్దామని. అంటే వాటెవర్, నాకైతే కోపం ఏమీ రాలేదు. ఇట్ వాస్ జస్ట్ ఎ జోక్. ఓకే, అండ్ ఇది కొరియన్ మూవీ మిస్ గ్రానీ. ఫస్ట్ మీరే చూసారా? అంటే మీ థాట్ కదా ఇది, ఇది మూవీ రీమేక్ చేస్తే చాలా బాగుంటుంది అని. సో ఫస్ట్ మీరే చూసి దీన్ని జడ్జ్ చేశారా బాగుంటుందని, లేకపోతే ఎవరైనా సజెస్ట్ చేశారా మీతో పాటు? ప్రొడ్యూసర్ సునీత తాటి బ్రాట్ ఈ ఫిల్మ్. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్. సో నేను ఈ సినిమా చూసిన వెంటనే ఇది మన ఊరు సినిమాలా ఉంది, మన కల్చర్ కనెక్ట్, యూనివర్సల్ ఒక సబ్జెక్ట్ అనిపించింది. సో ఐ ఫెల్ట్ దట్, అందుకే ఈ సినిమా ఆల్రెడీ 6 లాంగ్వేజెస్లో రీమేక్ చేశారు ఆల్రెడీ, అండ్ ప్రతి లాంగ్వేజ్లో బ్లాక్ బస్టర్ హిట్, యునో. సో ఇట్స్ ఎ వెరీ ప్రూవెన్ సినిమా. సో యూనివర్సల్ కాన్సెప్ట్, లైక్ డిజ్నీ సినిమాలు ఉంటాయి చూడండి, డిజ్నీ సినిమాలు మీరు ఎన్ని భాషల్లో డబ్ చేసినా అన్ని భాషల్లో కనెక్ట్ అయిపోతాయి. ఎందుకంటే చూసినా ఆ లాంగ్వేజ్ లో చూసినా మన లాంగ్వేజ్ లో కూడా చూస్తా యూనివర్సల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఫ్రెండ్షిప్ ఉంటుంది, లవ్ ఉంటుంది, మ్యాజిక్ ఉంటుంది, హోప్ ఉంటుంది, బాధ ఉంటుంది, ఇలాంటి అన్ని యూనివర్సల్ ఎలిమెంట్స్ ఉంటాయి. సో ఇట్స్ లిటరలీ డిజ్నీ ఫార్మాట్ ఫిల్మ్. టీజర్ ట్రైలర్ చూసినప్పుడు, ఇవన్నీ చూసినప్పుడు ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్ తో పాటు సమంత ఫస్ట్ టైం ఒక కంప్లీట్ ఒక కామెడీ ఎంటర్టైనర్ చేసినట్టు అనిపించింది. అది కరెక్టా? యా, ఒక మంచి స్కోప్ ఉన్న రోల్. అసలు ఐ థింక్ నాట్ ఆఫెన్ ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్, ఇలాంటి ఒక ఎవ్రీథింగ్, కామెడీ, ఎమోషన్, అన్నీ ఉంది. సో ఇట్ గేవ్ మీ ద ఎబిలిటీ టు స్ట్రెచ్ మై యాక్టింగ్. ఒక ఈస్ట్ గోదావరి స్లాంగ్ ఉంది, సామెతలు ఉన్నాయి. అదే లక్ష్మీ భూపాల్ గారు చాలా సామెతలు చెప్పించారు సమంతతో. సామెతలే కాదండి, పేజీలు పేజీలు డైలాగులు రాశారు. అన్ని చెప్పేశారా? చెప్పారు, నేర్చుకున్నారు కూర్చొని. లిటరల్ గా మేము ఎప్పుడు 2 డేస్ ముందు స్క్రిప్ట్ పంపించేవాళ్ళం. సో లిటరల్ గా తనకి ఎగ్జామ్ లాగే ఆ 50 డేస్. సో ఎందుకంటే పేజీలు పేజీలు, బేబీ వాగుడుకాయ క్యారెక్టర్ బాగా. సో ఏదో అడపా తడప చిన్న చిన్నగా ఉండవు. ఇప్పటివరకు ఆవిడ చేసింది ఈవెన్ ఈస్ట్ గోదావరి స్లాంగ్ రంగస్థలం చేశారు, కానీ రామలక్ష్మి క్యారెక్టర్ కూడా అందులో తక్కువ మాట్లాడే క్యారెక్టర్. ఇది కంటిన్యూగా అమ్మో లొడా లొడా బేబీ మాట్లాడటం స్టార్ట్ చేసిందంటే ఇంకా అందరు మూసుకొని ఉంచవలసిందే అంతే. ఆ క్యారెక్టర్ కి లక్ష్మి గారు అంటే సీనియర్ ఆర్టిస్ట్, తన మూవీస్ అన్ని మనం చూసాం. అవును. సో తను కూడా అటువంటి టైప్ అయి, తను అంటే పంచ్ వేయడం గానీ లేకపోతే ఆ టైం కి మాట్లాడటం, ఆ టైం కామెడీ టైమింగ్ గానీ సేమ్ అలానే ఉంటుంది. సో లక్ష్మి గారు క్యారెక్టర్ ఆవిడ ఎలా సెట్ చేశాడో ఈ బేబీని కూడా అలాగే, బేబీ 2.0 అలాగే మెయింటైన్ చేశాం. ఓకే, కానీ మీరు ఈ మూవీ చూసిన తర్వాత వై నందిని రెడ్డి, మీకు వెంటనే ఆమెనే గుర్తొచ్చారా లేకపోతే కొన్ని ఆప్షన్స్ అలా తర్వాత నందిని రెడ్డి దగ్గరికి వచ్చారా సమంత? వెంటనే యాక్చువల్లీ నాకు ఆప్షన్స్ ఏ అప్పుడు, ఐ డెంట్ థింక్ ఆఫ్ ఎనీ అదర్ ఆప్షన్స్, ఐ ఇమీడియట్లీ ఓన్లీ థాట్ ఆఫ్ నందిని. నాకు నందిని ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పీపుల్ ఇన్ ది ఇండస్ట్రీ, బికాజ్ ఇన్ని సంవత్సరాల తర్వాత కదా షీఈ్ ఆల్వేస్ కెప్ట్ హర్ ఆనెస్టీ, ఇన్నసెన్స్, చైల్డ్ లైక్ ఇన్నసెన్స్, ఆనెస్టీ అండ్ గుడ్ హార్ట్ ఇంటాక్ట్. అండ్ దిస్ ఫిల్మ్ హ్యాస్ ఆల్ దీస్ త్రీ, యునో, ఒక ఇట్ హ్యాస్ దట్ చైల్డ్ లైక్ ఇన్నసెన్స్, ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఆనెస్టీ అండ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ అ ఉమన్ కదా. సో ఐ ఫెల్ట్ లైక్ she would do 100% justice to it. And cinema chusin tarvata naaku what I expected dan kante undi cinema lo. So prati oka chinna she has her touch all over the film, of course. Endukante ala modalaindi movie chusinappudu ante aa titles daggar nunchi
అక్కడ నుండి కళ్యాణ వైభోగమే, జబర్దస్త్, ఇవన్నీ ఒక ఫీల్, అంటే మనసులో ఒక ఫీల్ కొన్ని డేస్ పాటు అలా ఉంటూ ఉంటుంది. ఈ టీజర్ ట్రైలర్, సమంత పర్ఫార్మెన్స్, మీరు కలవటం, ఇవన్నీ చూస్తే ఇది ఒక క్లాసికల్ మూవీగా మన ఇండస్ట్రీలో ఉండిపోతుందనే ఫీలింగ్ కలుగుతుంది. ఇట్స్ అ వెరీ గ్రేట్ ప్రూవెన్ స్టోరీ అండి. సో ఒక రకంగా ఆలోచిస్తే ఇంతకుముందు నేను గ్రౌండ్ ఫ్లోర్ నుంచి కట్టుకుంటూ వచ్చాను. ఇక్కడ నాకు ఎవరో ఒక బిల్డింగ్ ఆల్రెడీ కొంతవరకు వేసి ఇచ్చారు, దాన్ని మళ్ళీ మేము అందంగా పెయింట్ వేసి దిద్దుకొని చేసుకొని చేసాం. సో ఆ మాత్రం మేము చాలా సిన్సియర్గా ట్రై చేసాం, ఉన్నదానికి రెస్పెక్ట్ ఇస్తూ దీనిలోని అందాన్ని ఇంకా కొంచెం బయటికి చూపించాలని ప్రయత్నం చేసాం. సో ఫ్రమ్ అవర్ సైడ్ ది ఎఫర్ట్ ఇస్ బిన్ విత్ అ లాట్ ఆఫ్ లవ్ అండ్ వెరీ సిన్సియర్ అండ్ వెరీ ఆనెస్ట్. ఇట్స్ బిన్ అ ఫినామినల్ రెస్పాన్స్, ఎస్పెషలీ ఫ్రమ్ ద విమెన్. యు నో ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ వాళ్ళ కోసం, మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎవరు చెప్పలేదు సినిమాల్లో, మన గురించి ఎవరు ఒక సినిమా తీయట్లేదు అలా. యూనో దే వెరీ వెరీ ఎమోషనల్ అండ్ వెరీ వెరీ దే కనెక్టెడ్ టు ద ఫిల్మ్ ఆన్ అనదర్ లెవెల్. సో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ఇట్ విల్ బీ అ ఫ్యామిలీ ఫిల్మ్ అండ్ ఇట్ విల్ బీ రియలీ అ గిఫ్ట్ టు విమెన్. ఆల్సో మెన్ ఎక్కడ కనెక్ట్ అవుతున్నారంటండి, మనం చెప్పుకోం బయట కానీ మెన్ ఆర్ వెరీ క్లోజ్లీ అటాచ్డ్ టు దేర్ మదర్స్. మదర్ అంటే వాళ్ళ వాళ్ళ జీవితంలో ప్రభావం చాలా ఉంటుంది. ఎవరి గురించి చెప్పకపోయినా మదర్ గురించి, బయట చెప్పినా చెప్పకపోయినా అమ్మ అనేది ఒకటి స్పెషల్ వాళ్ళకి, మగవాళ్ళకి కూడా. సో మేము విమెన్ ఎమోషనల్ అవుతారని మేము ఎక్స్పెక్ట్ చేసాము, చాలా మంది మెన్ ఎమోషనల్ అయ్యారండి. అంటే నేను ఓన్లీ ఓల్డర్ మెన్ అని చెప్పట్లేదు, ఇది ఒక 23-24 మా మార్కెటింగ్ టీంలో ఉన్న యంగ్ కుర్రాళ్ళ నుంచి ఓల్డర్ మెన్ వరకు, అంటే కంట తడి పెట్టిన వాళ్ళు, మగవాళ్ళు కంట తడి ఈజీగా పెట్టరండి, చూసి ఆ కంట తడి పెట్టింది అంటే ఆ లెవెల్ ఆఫ్ ఎమోషన్ తోటి కనెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే మనం చాలా మటుకు మనం రియలైజ్ అవ్వము, మన ఇంట్లో ఉన్న అమ్మ ప్రతి ఒక్కరి జీవితాన్ని ఎంత ఇంపాక్ట్ చేస్తుందని మనం రియలైజ్ అవ్వము. ఆ ఇంపాక్ట్ అనేది మనకు లైఫ్ లాంగ్ ఉంటుంది, అన్ని ఫియర్స్లో ఉంటుంది, మీకు మీ పర్సనాలిటీ మీద ఉంటుంది, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా అమ్మ ముద్ర ఉంటుంది మీ మీద డెఫినెట్గా. సో ఇట్స్ అ వెరీ హ్యూమన్ కైండ్ ఆఫ్ కనెక్ట్ దట్ ఈస్ దేర్ ఇన్ ద. అయితే ఆ అమ్మ చేసేవి తన రెస్పాన్సిబిలిటీ చేసింది అని ఫీల్ అవుతాం, అంటే ఏ రోజు ఒక థ్యాంక్స్ చెప్పం, లేదంటే నువ్వు నాకు చాలా చేసావు, నువ్వు ఏమైనా చేయాలనుకున్నావు, ఇలాంటి క్వశ్చన్స్ ఉండవు, రైట్? కరెక్ట్, అబ్సల్యూట్లీ. నేను ఎప్పుడు అడిగలేదు, నేను నా కెరియర్ నా అంబిషన్ చూసాను, సాధించాను, కానీ ఎప్పుడూ ఆలోచించలేదు మా అమ్మకి ఏం ఏమో కళ్ళు ఉండేవి యూనో. సో డెఫినెట్లీ ఒక థింకింగ్ ఫిల్మ్ ఇది. ఈ మూవీ అయిన తర్వాత మీరు కూడా అలా కనెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఫోన్ చేస్తారా వెంటనే మీ మదర్కి? యా, అండ్ మీకు ఏం అవ్వాలని మీ కోరిక ఏం ఉండే, అది అడిగేటప్పుడు యూనో వాళ్ళు, నువ్వు బాగుంటే నేను బాగుంటాను, నువ్వు హ్యాపీగా ఉంటే నేను హ్యాపీ, ఇక్కడ కూడా ఇస్తారు. అదే వాళ్ళు వాళ్ళ మర్చిపోయారు టు థింక్ అబౌట్ నా అని, ఒక అదే మర్చిపోయారు యూనో. ఇప్పుడు వాళ్ళు పిల్లల ద్వారా జీవిస్తున్నారు. సో యూనో పిల్లలు బాగుంటే వాళ్ళు బాగుంటారు. సమంత, ఇలానే ఏజ్ వెనక్కి వెళ్ళి చేసుకోగలిగేలా ఉంటే మీరు ఇప్పుడే ఇలాగే ఓకేనా, లేకపోతే ఈ ఏజ్ తిరిగి వస్తే బాగుంటుంది అని? నేను మళ్ళీ మళ్ళీ ఈ టైంకే తిరిగి వస్తాను, ఎందుకంటే దిస్ ఇస్ ది లాస్ట్ 2 ఇయర్స్ ఇస్ బిన్ ద మోస్ట్ స్పెషల్ టైమ్ ఆఫ్ మై లైఫ్. ఇప్పుడు సూపర్ డిలక్స్ మూవీలో మీ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు చైతన్య ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అని చెప్పేసి మీరు చెప్పారు, ఈ మూవీ గురించి తనతో డిస్కస్ చేసినప్పుడు ఎట్లాంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? హీ బిలీవ్డ్ ఇన్ మీ, కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు సినిమా దట్ విల్ షేప్ అప్ మన కల్చర్కి, మన తెలుగు సినిమాలాగే అవుతుందని. హీ వాస్ క్వైట్ సర్ప్రైజ్డ్. యాక్చువల్లీ అంత బాగుంది కదా, అంటే టీజర్లో కూడా, అంటే మీ కాస్ట్యూమ్స్ కానీ ఆ హెయిర్ స్టైల్, ఆ తర్వాత ఓ బేబీలో స్టెప్ కానీ అది ఆసమ్ అసలు. ట్రూలీ టీమ్ ఎఫర్ట్ అండి, అంటే ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే వాళ్ళు అందరూ కనెక్ట్ అయ్యారు సినిమాతోటి. మా కెమెరామెన్ కూడా సినిమా చూసి నేను చూడాలి, మా ఆయన మదర్ 1 ఇయర్ బిఫోర్ పోయారు. సో హీ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ అబౌట్ ద ఫిల్మ్. ప్రతి ఒక్కరు ప్రొడక్షన్ డిజైనర్ దగ్గర నుంచి అందరూ, ఇప్పటికీ అండి నిన్న ఇందాక సామ్కి చెప్పాను, మిక్కీ గారి అసిస్టెంట్, ఆయనకు అసలు సినిమా పబ్లిసిటీకి సంబంధం లేదు, ఆయన ఆలోచించి చెప్తున్నారు, మేడం మీరు ఇలాగ ఒక కాంపిటీషన్ రన్ చేయండి, ఆయనకి ఏమవసరం అండి, అంటే దే ఆల్ వాంట్ దిస్ ఫిల్మ్ టు రీచ్ అవుట్, అందరూ చూడాలండి ఈ సినిమా, మంచి సినిమా అండి, కనెక్ట్ అవుతారు, ఇష్టపడతారు, ఎమోషన్, అందరూ ఇట్లా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఈ సినిమా గురించి. సమంతని, ఆఫ్ కోర్స్ సమంతకి
ఆల్మోస్ట్ అందరూ చాలా ఇష్టపడతారు, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో వాళ్ళతో పాటు మూవీ లవర్స్ అందరూ కూడా ఆ టీజర్ ట్రైలర్కి కనెక్ట్ అయ్యారు. రైట్. సో జూలై 5th కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, మిక్కీ జే మేయర్ అంటే అనిపించింది, మిక్కీ జే మేయర్ మ్యూజిక్, మీకు హ్యాట్రిక్ మూవీ అనుకుంటా కదా, రైట్? అవునా? ఎస్. మ్యూజిక్ కూడా చాలా బాగుంది సమంత. అంటే ఇందులో ఓ బేబీ టైటిల్ సాంగే కాదు, ఒక రొమాంటిక్ సాంగ్ ఉంది, ఒక ఫీల్ గుడ్ సాంగ్ కూడా ఫీల్ అయ్యే. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇట్స్ ఆల్ సిచ్యువేషనల్ సాంగ్స్. సో రిలీజ్ అయిన తర్వాత వెన్ యూ సీ ద సిచ్యువేషన్ అండ్ యూ సీ ద మూడ్, అప్పుడు ఇంకా బాగా ఎఫెక్ట్ అవుతుంది. ఎస్పెషలీ నాకు చాలా నచ్చిన సాంగ్ ఆకాశంలోన, అండ్ నాకు మూవీలో హై పాయింట్ ఆ పాట. ఎందుకంటే మూవీ అనుకున్న తర్వాత దాన్ని ఒక పై స్థాయికి తీసుకువెళ్ళేది మ్యూజిక్ ఆఫ్ ఆబ్వియస్లీ. చాలా చాలా హెల్ప్ చేశారు మిక్కీ. నేను రీసెంట్ గా ఫైనల్ సౌండ్ మిక్సింగ్ చేస్తుంటా, యాజ్ నేను ఆడియన్స్ గా సినిమా చూసే ఛాన్స్ నాకు తక్కువ, ఎందుకంటే నేను కంటిన్యూస్ గా ఎడిట్ చేస్తున్నాను, ఏదో చేస్తున్నాను. ఫైనల్ మిక్స్ చేసేటప్పుడు నేను అందరు చెప్పాను, సామ్కి ఏంటి అందరు ఏడ్ చేస్తున్నాను, నేనైతే ఏడవలేదు ఇప్పటివరకు. వాళ్ళందరూ అంత ఎమోషనల్ గా ఫీల్ అవ్వటం నేను చూసారా? అంటే ఫీలింగ్ ఎమోషనల్ నేను చూడలేదు కానీ విన్నాను. అంటే ఆవిడ కూర్చోరు షోస్ లో. సో మేము ఎప్పుడు, సో నాకు ఎమోషనల్ మెసేజెస్ అంటే చూసిన వాళ్ళు అర్ధరాత్రి అపరాత్రి వాయిస్ చోకింగ్ మెసేజ్ చిన్మయ్ సెండ్. అవును, నేను చిన్మయ్ మెసేజ్ విన్నగానే ఏడ్చేస్తుంది చిన్మయ్. నేనైతే ఏడ్చేస్తుంది కానీ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను వెంటనే నందిని, నందిని ఇలా అందరూ ఏడ్స్తే మన సినిమా హిట్ అవుతుంది నందిని. నాకు ఒక్క సెకండ్ కూడా చిన్మయ్ గురించి అయ్యో పాపం ఇంత ఏడ్స్తుంది, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏడ్చేసింది అంటే ఇవాళ అంటే తనకి మేము మొత్తం సినిమా ఫస్ట్ టైం చూసిందండి. ఆ డబ్బింగ్ వచ్చింది చెప్పేసింది వెళ్ళిపోయింది. తర్వాత మొత్తం సినిమా చూసి నిన్న చూస్తే నెక్స్ట్ డే నాకు మెసేజ్ పెట్టింది ఏడుస్తూ నెక్స్ట్ డే. అయితే నేను నేను చాలా ఎమోషనలీ కనెక్ట్ అయిపోయాను, నేను మా అమ్మ గురించి ఆలోచిస్తున్నాను నేను, అండ్ అది ఇంపాసిబుల్ అసలు నాతో ఇలా ఫీల్ అవ్వడం, నేను ఎలా చేసావు నువ్వు, ఏం చేసావు నువ్వు అని చాలా ఎమోషనల్ మెసేజ్ పెట్టింది. నేను సామ్కి ఫార్వర్డ్ చేశాను. రాహుల్ గారు చాలా అప్సెట్ అయ్యారు, ఎందుకంటే 2 రోజుల నుంచి వాళ్ళ వైఫ్ ఏడుస్తుంది. అయితే లక్ష్మి కుప్పాలు ఫోన్ చేశాడు, ఏమయ్యా ఏం చేశాను నేను సినిమాలో ఇవి. సో అలాగే లేదు, కామెడీ కూడా ఉంది. జస్ట్ ఇది యాక్చువల్లీ గుడ్ రెస్పాన్స్, అంటే అంతగా మనసుని కదిలించింది. ఇందులో ఎంటర్టైన్మెంట్ సాలిడ్ గా ఉంటుంది సినిమాలో, బట్ లాస్ట్ 20 మినిట్స్ విల్ రియలీ మేక్ యూ ఎమోషనల్. నెక్స్ట్ ఇందులో లక్ష్మీ క్యారెక్టర్ లో అంటే సమంత కనిపించినా అందులో లక్ష్మీ కనిపించాలి, అంటే ఒక గ్లామర్ గా కనిపించాలి. అట్ ద సేమ్ టైం అబ్బా ఇంత చాదస్తమా, ఇంత ముస్లమ్మలాగా, ఇంత ఆలోచిస్తా, ఇది రెండు కనిపించాలి. ఎలా చేశారు ఆ క్యారెక్టర్ మీ దగ్గర ఉండి? ఆవిడ చాలా బాగా చేశారు. అంటే తనకి చాలా పెద్ద సపోర్ట్ అయింది ఇందులో డైలాగ్స్ అండి. ఎందుకంటే సమంత మీరు చూసారు కదా గెటప్, అదంతా చాలా స్టైలిష్ గా చాలా బాగుంటుంది. నోరిప్పితే మాత్రం అసలు మంచి ఒక బామ్మ ఈస్ట్ గోదావరి సామెతలు చెప్తూ లక్ష్మి గారిని అప్రోచ్ అయినప్పుడు ఆమెకి క్యారెక్టర్ చెప్పినప్పుడు ఇందులో చాలా, ఇంకా రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ కానీ లేకపోతే రావు రమేష్ అందరిది ఎవరిది వాళ్ళది ఆ రోల్ అనేది మూవీకి చాలా ఇంపార్టెంట్ వాళ్ళందరి గురించి. లక్ష్మి గారు ఫస్ట్ అంటే నాకు లక్ష్మి గారు తప్పితే ఈ క్యారెక్టర్ ఎవరు చేయలేరు అనేది అనిపించింది. నేను సామ్ కూడా అదే చెప్పాను. సో నేను అన్నాను లక్ష్మి గారు నో అంటే మాత్రం ఐ డోంట్ నో వాట్ వే గోయింగ్ టు డూ అన్నాను. అది నేను ఇట్ వాస్ వెరీ క్లియర్. అయితే నేను చెన్నైకి వెళ్ళి అప్పటికి అమ్మ పెద్దగా చేయట్లేదు సినిమాలు, ఎందుకు నాన్న చాలా చేసేసాము ఇంకేముంది కొత్తగా చేయడానికి అన్నాను. నేను అమ్మ ఒకసారి మీరు జస్ట్ వినండి, నాకు లక్ష్మి గారు మురారి రోజుల నుంచి తెలుసండి, అయితే ఒకసారి వినండి అమ్మా అని చెప్పి ఇంటికి వెళ్ళి నేను కథ చెప్పాను. కథ చెప్పిన వెంటనే షీ రియలీ లైక్డ్ ఇట్, అయితే డన్ నాన్న చేద్దాం అన్నారు. అమ్మ అమ్మ ఓకే అన్న తర్వాత నాకు కొంచెం ఊపిరిలో ఊపిరి వచ్చింది. నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ గారి క్యారెక్టర్, ఆయన క్యారెక్టర్ ఏంటంటే వెరీ ఎంటర్టైనింగ్, కామెడీ చాలా బాగుండాలి, వెరీ ఎమోషనల్, వెరీ ఇన్నోసెంట్. ఈ మూడు చేయగలిగిన ఒకే ఒక గ్రేటెస్ట్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. సో చంటీ క్యారెక్టర్ అండ్ ఈమెకు బెస్ట్ ఫ్రెండ్ అండ్ లిటిల్గా వెన్నెముక సినిమాకంతా, ఎందుకంటే బేబీకి సపోర్ట్ ఆయనే కంటిన్యూస్గా. సో ఐ న్యూ దట్ యాక్టర్, అంటే అంత కేపబుల్ యాక్టర్ ఉంటేనే నిలబడుతుంది సినిమా మొత్తం. అయితే రాజేంద్ర ప్రసాద్ గారికి నేను ఇంటికి వెళ్ళి కథ చెప్పాను, ఆయనకు చాలా బాగా నచ్చింది. ఇంకా అక్కడి నుంచి అన్ని ప్రతిదీ ఆ లుక్ కానీ ఆ గెటప్ కానీ ఎంత హార్డ్ వర్క్ చేశారు ఆయన. అండ్ దెన్ రావు రమేష్ గారు, రావు రమేష్ గారితో నేను చెప్పిన మాట,
ఏ కూరలో అయినా టేస్ట్ బాగుంటుంటే చిటికెడు ఉప్పు కావాలి సార్, ఈ సినిమాకు ఉప్పు మీరే అని చెప్పి. సో రావ్ రమేష్ గారు మేము ఎంత జాగ్రత్తగా వాడిన ఒక అద్భుతమైన ఒక ఉప్పు. సమంత అంటే బేబీ అక్కినేని సన్ కదా అందులో సన్. సమంత మీరు అంటే ఏ మాయ చేసావనండి ఓ బేబీ వరకు మిమ్మల్ని గమనిస్తే, అంటే వృత్తిపరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఒక్కొక్క స్టెప్ పైకి ఈ స్టేజ్ వరకు కూడా ఒక మెచ్యూరిటీ అనేది కనిపిస్తుంది. సో ఓ బేబీతో ఇంకొక స్టెప్ పైకి వెళ్ళినట్టు అనిపిస్తుంది. హోప్ సో, వీ హోప్ సో, వీ ఆల్వేస్ హోప్ టు బీ బెటర్ దెన్ ద యూనో నిన్న కంటే రేపు బా యూనో ఇంకా బెటర్ ఉండాలి అని దట్ హెస్ బిన్ మై మోటో. సో ఐ హోప్ ఫర్ ద బెస్ట్. మీరే ఈ మూవీ అంటే రీమేక్ చేయాలి, ఈ మూవీ తెలుగులో అయితే ఆడియన్స్కి నచ్చుతుంది, నేటివిటీకి సరిపోతుంది, ఇంత జడ్జ్ చేశారు కదా. సో కమింగ్ డేస్లో ప్రొడక్షన్ అంటే మీ ఓన్ ప్రొడక్షన్ కానీ లేకపోతే మీరేమైనా డైరెక్ట్ చేసే ఛాన్స్? డైరెక్షన్ అయితే ఇంపాసిబుల్, బట్ ప్రొడ్యూసర్ ఉన్నాయా? ఏం చూసారు? దెప్పుతారండి మమ్మల్ని. బేబీ క్యారెక్టర్లో దెప్పడాలు ఏవైతే ఉన్నాయో ఈ వీడిలో కూడా ఉన్నాయి ఆ షేడ్స్. ప్రొడ్యూసర్ అంటే ఒకటి పర్ఫెక్ట్గా వచ్చే వరకు నో 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 అంటే అది కాస్ట్యూమ్ అవ్వచ్చు, ఆవిడ హెయిర్ స్టైల్ అవ్వచ్చు, సెట్లో ఏదన్నా ఒకటి కరెక్ట్గా అవ్వకపోవచ్చు, కెమెరా యాంగిల్ అయి ఉండొచ్చు, షార్ట్ అయి ఉండొచ్చు, ఏదన్నా అయి ఉండొచ్చు. అంటే తనకి అన్నింటి మీద అవగాహన ఉంది, 100% అన్ని చూస్తుంది. అసలు ఇట్లా చూస్తుంది మానిటర్, సమంత మానిటర్ చూసి బయటపడే వరకు ఇక్కడ మాకు టెన్షన్. నో వన్ మోర్ ఎడిట్లో మళ్ళీ వన్ మోర్ అన్ని జాగ్రత్తగా అంటే ఇట్లా అసలు హాక్ అయ్యి అంటారు కదండి అలా టక 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 స్కానింగ్ అన్నమాట, స్కానింగ్ మెకానిజం మొత్తం ఆ బ్రెయిన్ అంతా అబ్జర్వ్ చేస్తుంది. అందరూ ఏమంటారు అని వెయిట్ చేస్తూ ఉంటారు. నేను చెప్తున్నాను కదండి సురేష్ బాబు గారు అంటే మాకు టెన్షన్. సురేష్ బాబు గారి కంటే ఒక 0.1% ఆయన గురించి అంటే అందరికీ ఒక నిర్మాత అంటే ఇలా ఉండాలి అని ఒక రోల్ మోడల్ ఆయన. సో ఆయన అండర్లో మీరు చాలా నేర్చుకుని ఉండొచ్చు. సో ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే అదే ఒక యాక్టర్ జస్ట్ యాక్టింగ్ చేసి ఇంటికి వెళ్ళడం మాత్రం కాకుండా షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ ద ఫిల్మ్. యూనో సపోజ్ నేను యాక్టింగ్ తర్వాత ఆయన నాకు ఫోన్ చేసి ఎడిట్ రూమ్కి వెళ్ళావా, చూసారా, మీకు ఏమనిపించింది అని ఒక రెస్పాన్సిబిలిటీ నా పైన పెట్టేస్తారు. అంటే యూ కెనాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్ అండ్ నిజంగా యాక్టర్స్ షుడ్ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ. సో యూ హ్యావ్ టు టేక్ దట్ ఫైనల్ ప్రోడక్ట్ రెస్పాన్సిబిలిటీ, యూనో వెదర్ ఇట్ ఈస్ ది ఎడిటింగ్, ద ఫైనల్, ద సౌండ్, ద మూడ్, యూ హ్యావ్ టు బేర్ దట్ బర్డన్ విత్ ద డైరెక్టర్ అండ్ విత్ ద ప్రొడ్యూసర్. ఐ థింక్ ఇట్ ఈస్ యూనో యూ హ్యావ్ టు సీ ద ఫిల్మ్ రైట్ టిల్ ద డే ఆఫ్ రిలీజ్. సో అలాంటి ఒక లెసన్ నాకు నేర్పించారు. యూనో ఐ దట్ ఐ కుడ్ నాట్ లెట్ గో ఆఫ్ బేబీ ఈవెన్ దో సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఐ హ్యాడ్ టు గో టు ద ఎడిటింగ్ స్వీట్, ఐ హ్యాడ్ టు సీ ఇట్, ఐ హ్యాడ్ టు టెల్ హిమ్ వాట్ ఐ ఫెల్. ఏదైనా డౌట్ అడిగితే నేను అది క్లియర్ చేయాలి. సో నాకు ఒక లెసన్ ఐ లెర్న్డ్ ఫ్రమ్ ఓ బేబీ అబౌట్ మోర్ రెస్పాన్సిబిలిటీస్ దట్ యాక్టర్స్ షుడ్ టేక్. ఓకే, ఇంకో మెయిన్ రోల్ నాగశౌర్య, తను అంటే బేబీని లవ్ చేసే ఒక క్యారెక్టర్, లవ్లీ పేర్ యాక్చువల్లీ సమంత అండ్ నాగశౌర్య, స్క్రీన్ మీద చాలా బాగా అనిపించారు, తన రోల్ ఏంటండి? వెల్ ఫస్ట్లీ థ్యాంక్ యూ టు నాగశౌర్య, నిజంగా అడిగిన వెంటనే ఆయన వచ్చి ఎక్స్టెండెడ్ క్యామియో దిస్ ఇస్ ఈ ఫిల్మ్లో అండ్ కానీ ఎక్స్టెండెడ్ క్యామియో బట్ సచ్ అ ఫ్రెష్నెస్ టు ద సెకండ్ హాఫ్ అండ్ టు ద యూనో ఫిల్మ్. వెరీ మెచ్యూర్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ శౌర్య. ఓకే, జూలై 5th కోసం వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ జూలై 5th. హోప్ఫుల్లీ గుడ్. ఓకే, ఫైనలీ ఫ్యూ వర్డ్స్. ప్లీజ్ చూస్తే మాత్రం థియేటర్స్లోనే చూడండి, డోంట్ ఎన్కరేజ్ పైరసీ అండ్ మీ బామ్మలందరినీ థియేటర్లకి తీసుకెళ్ళండి ఈసారి. కొంచెం ఇబ్బంది అయినా వాళ్ళు నిజంగా ఎంజాయ్ చేస్తారు, మిమ్మల్ని బ్లెస్ చేస్తారు. టీవీలో వచ్చినప్పుడు మళ్ళీ చూద్దరు, బట్ వాచ్ ఓ బేబీ ఇన్ ద థియేటర్స్. ఖచ్చితంగా ఇది ఒక సినిమా మీ ఫ్యామిలీతో పాటు చూడాలి. నా కెరియర్లో ఇట్స్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫిల్మ్స్ అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఓ బేబీ. ఒక ఇట్స్ లైక్ క్యాన్ ఓడ్ టు యువర్ మదర్స్ అండ్ యువర్ గ్రాండ్ మదర్స్ అండ్ మీరు ఖచ్చితంగా ఈ సినిమా ఫ్యామిలీతో పాటు చూడాలి, మీరు ఎంజాయ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ఓ బేబీ జూలై 5th మన ముందుకు రాబోతోంది, అందరూ అమ్మలను తీసుకొని ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడదగిన ఒక మంచి మూవీ, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్. చూస్తూనే ఉండండి టీవీ 9.